ఆలియా భట్ వస్తే బాగుండు. ఆలియా భట్ ట్రిపుల్ ఆర్ రిలీజ్ ఉంది. యా అది అది పాసిబుల్. ట్రిపుల్ ఆర్ రిలీజ్ ఉంది, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏవో ఆలియా భట్ వస్తే ఐ విల్ సో హ్యాపీ. ఓకే, నా ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదు. ఆవిడతో జర్నలిస్ట్ ఉన్నప్పుడు నేను కొన్ని ఫన్నీ ఫన్నీ మూమెంట్స్ చేశాను. ఆవిడకి నేనని కూడా తెలియదు అది. నేను మైక్ లో ఉండేవాడిని, హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో అని అడిగాం. ఆయన పేర్లు కన్ఫ్యూజ్ అవుతుంటే వెనక నుంచి జై బాలయ్యనే వేస్తాం మేము. ఆవిడకే బాలయ్య అని తెలుసు, వాట్ వాట్ అంది, వన్ అండ్ ఓన్లీ బాలయ్య గారు అని మేము గట్టిగా చెప్పాం. మా మా పర్సనల్ ఇంటర్వ్యూ అక్కడ తను విన్నారు. సో నేను అప్పుడు చెప్పాను అనమాట, వీ విల్ టెల్ యూ వన్ డైలాగ్ మ్యామ్, యూ హ్యావ్ టు రిపీట్ వాట్ ఈస్ దాట్ ఐ కాంట్ సే ఇన్ తెలుగు అంది. వన్ వర్డ్ హిస్టరీ మేక్స్ అని చెప్పి నా ఇంగ్లీష్ లో మాట్లాడేసి, ఏ వర్డ్ అంటే దబిడి దిబిడే అనుకున్నాను. ఆలియా భట్ ఆ రోజు వాట్ ఈస్ దాట్ అంది, దబిడి దిబిడే ఒక రెండు నిమిషాలు ప్రాక్టీస్ చేసుకుంటా అని చెప్పి, దెన్ షీ స్టార్టెడ్ దబిడి దిబిడే. అది ఎక్కడుందో తెలియదు, ఏ కెమెరాలో ఉందో తెలియదు, కానీ షీ సెడ్ దబిడి దిబిడే. అంటే వన్ ఆఫ్ మీకు ఫేవరెట్ ఆయన? ఫేవరెట్ ఆయన. ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ అంటే చెప్పాను కదా, ఐ స్టార్టెడ్ మై, అంటే నన్ను ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో నాకు తెలుసు పర్సనల్గా. ఈ గ్రౌండ్ నుంచి స్టార్ట్ అయ్యి తను కష్టపడి ఇవాళ ఒక ఆర్టిస్ట్గా అయ్యి గ్రోన్ అప్ అండ్ యా, ఐ లైక్ హిమ్ అండ్ పర్సనలీ ఐ లవ్ హిమ్. సో నేను పర్సనల్ గెలిచాను, నేను అంటే జర్నలిస్ట్ ఉన్నప్పుడే గెలిచాను. మీరు అందరూ చూసినట్టుగా ఉండదు ఆయన, బయటకు వెళ్తే అలానే ఉంటాడు, సింపుల్ గా చిల్ వైబ్ ఉంటాడు. అంతే, చాలా కూల్ కామ్, ఒక స్టార్ ఆ ఫీలింగ్ గా ఉండదు, అందరితో కలిసిపోయి ఉంటాడు. ఆయన రియల్ స్టైల్ లైఫ్ లైఫ్ స్టైలే మనకి మూవీలో రిప్రజెంట్ అయితే.